are watching BitBNS News. నమస్తే బిట్ బిజినెస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట సాయి కుమార్. ముందుగా ఒక చిన్న గమనిక. ప్రస్తుతం మార్కెట్ పూర్తిగా చాలా వోలటైల్ గా ఉంది, కాబట్టి వినియోగదారులు క్రిప్టో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రిప్టో ప్రపంచంలో ఏం జరుగుతుందో, చుట్టూ ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయని మీరు ప్రతిరోజు క్రిప్టో వార్తలు చూసి తెలుసుకోండి, మరియు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. వార్తల్లోని ముఖ్యాంశాలు. మార్నింగ్ స్టార్ వెంచర్స్ సెంట్రల్ దుబాయ్ లో 37x దుబాయ్ NFT హాట్ గ్యాలరీని ప్రారంభించింది. కార్డానో యొక్క మొదటి SPO లిక్విడిటీ బాండ్ ఫండ్ చేయబడిందని మరియు విజయవంతంగా ప్రారంభించబడింది. FTX యొక్క బామాస్ లిక్విడేటర్లు లిక్విడేషన్ నుండి $200 మిలియన్ విలువైన లగ్జరీ ప్రాపర్టీలను మినహాయించాలని కోరుతున్నారు. అలీపే దాని ఈ కామర్స్ వెబ్సైట్లలో ఎక్స్ప్రెస్ చెల్లింపుల కోసం డిజిటల్ యువాన్ను కనెక్ట్ చేస్తుంది. అతిపెద్ద యూరోపియన్ క్రిప్టో ఎక్స్చేంజ్ తో FC బార్సిలోనా భాగస్వాములైనట్టు తెలుస్తుంది. SEC గ్రేస్కేల్ బిట్కాయిన్ ETF రివ్యూ బిడ్ ను ఇంట్రాక్ట్ చేస్తుంది. బైనరీ ఎక్స్ బ్లాక్ చైన్ గేమ్లకు మద్దతుగా సైబర్ ఇంక్యుబేషన్ ఫండ్ ను పరిచయం చేసింది. బినాన్స్ ఎక్స్చేంజ్ రోజువారీ బిట్కాయిన్ విత్డ్రాల్స్ టాప్ $500 మిలియన్ గా తెలుస్తుంది. ఎందుకంటే CZ FUD మాకు ఎదగడానికి సహాయపడుతుందని చెప్పడం జరిగింది. FTX ఫౌండర్ సామ్ బ్యాక్మ్యాన్ ఫ్రైడ్ బహమాస్ లో అరెస్ట్ అయ్యారు. క్రిప్టో కోసం నిబంధనలను కఠినతరం చేయడానికి థాయ్ SEC పెట్టుబడిదారుల రక్షణపై దృష్టి పెట్టండి చెప్పడం జరిగింది. కాయిన్ బేస్ XRP హోల్డర్లకు FLR టోకెన్లు పంపిణీ చేస్తుందని నిర్ధారిస్తుంది. వ్యాపారులు ఇప్పుడు XRP లో ఉద్యోగుల సాలరీస్ చెల్లించగలరు. ప్రఖ్యాత VC పెట్టుబడిదారులు ప్రపంచ NFT కళారంగంలో మార్నింగ్ స్టార్ వెంచర్స్ యొక్క స్థానాలను స్ట్రెంగ్త్ చేశారు. కొత్త దుబాయ్ ఆధారిత వేదిక ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి డిజిటల్ ఆర్ట్ ఎంథూసియాసిస్ట్ క్రియేటర్స్ మరియు కమిషనర్ల సమావేశ కేంద్రంగా సెట్ చేయబడింది. మొట్టమొదటి SPO లిక్విడిటీ బాండ్ 25 నిమిషాల కంటే తక్కువ సమయంలో పూర్తి నిధులతో విజయవంతంగా ప్రారంభించబడింది. ప్రస్తుతానికి డిఫై సాధ్యం కాని ప్రదేశంగా గతం గుర్తించబడిన నెట్వర్క్లలో ఈ రకమైన మొదటి ప్రోడక్ట్ సజావుగా నడుస్తుంది. దివాలా తీసిన క్రిప్టో ఎక్స్చేంజ్ US లోని రుణదాతలను మూసివేయడానికి మరియు తిరిగి చెల్లించడానికి ప్రయత్నిస్తున్నందున బహమాస్ లిక్విడేటర్లు FTX యొక్క ఎస్టేట్ నుండి దేశంలోని $200 మిలియన్ విలువైన లగ్జరీ ఆస్తులను మినహాయించాలని కోరుతున్నారు. సోమవారం ఫిల్లింగ్ చేసిన కోర్టు డాక్యుమెంట్ లో వెల్లడించినట్టు తెలుస్తుంది. చైనా యొక్క డిజిటల్ కరెన్సీ ECNY కి పుష్ లో టొయాబో మరియు టీమాల్ తో సహా అలీబాబా గ్రూప్ హోల్డింగ్ ద్వారా నిర్వహించబడే అన్ని ఈ కామర్స్ వెబ్సైట్లలో ఎక్స్ప్రెస్ చెల్లింపులను ఈజీ చేయడానికి అలీపే డిజిటల్ యువాన్ ను ఇంటిగ్రేటెడ్ చేసింది. అలీపే అనేది యాంట్ గ్రూప్ ద్వారా నిర్వహించబడుతున్న చైనా యొక్క ప్రసిద్ధ డిజిటల్ వాలెట్. ప్రపంచంలోని అతిపెద్ద సాకర్ క్లబ్లలో ఒకటైన FC బార్సిలోనా వైట్ బిట్ తో కొత్త ప్రపంచ భాగస్వామ్య ఒప్పందాన్ని ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ SEC బిట్కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ETF ప్రారంభించడానికి గ్రేస్కేల్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రయత్నాలను ఆపడానికి తదుపరి చర్యలు తీసుకుంటుంది. గ్రేస్కేల్ జూన్ 2022 ప్రతిపాదిత పెట్టుబడి ఉత్పత్తి యొక్క SEC యొక్క తిరస్కరణ ఆర్డర్ పై చట్టపరమైన సవాళ్లను ప్రారంభించింది. ప్రాజెక్ట్ టీమ్, సీడ్ ఇన్వెస్టర్లు మరియు BNX కమ్యూనిటీ సభ్యులు మద్దతు ఇచ్చే ఫండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించుకునే లేదా ప్రయోగాలు చేస్తున్న ఆన్ చైన్ గేమింగ్ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించబడుతుంది. బైనరీ ఎక్స్ ఫండ్ కింద ప్రాజెక్టులకు మద్దతు పెంచడానికి ఫండ్ తో పాటు సలహా సేవలను కూడా అందిస్తుంది. అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ బినాన్స్ నుండి బిట్కాయిన్ విత్డ్రావల్ చేసిన గత 24 గంటల్లో $500 మిలియన్ దాటాయి. దాని CEO FUD అని పిలుస్తుంది. కాయిన్ గ్లాసెస్ ప్రకారం వినియోగదారులు వ్రాసే సమయానికి 24 గంటల్లో 30,300 బిట్కాయిన్ $515 మిలియన్ విత్డ్రా. ఇది వారంలోని మొత్తం 40,150 బిట్కాయిన్ లో ఎక్కువ భాగమని తెలుస్తుంది.